హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చితే, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సో డిజైన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ నేను ఫ్రంట్లోనే ఫస్టే చూపిస్తున్నాను నేను. సో ఈ డిజైన్ మనం ఈరోజు స్టిచ్ చేసుకుంటాం. ఈ డిజైన్లో ఉండే బెస్ట్ థింగ్ ఏంటి అంటే, కేవలం మగ్గం నీడిలే యూస్ చేయాలి అనే కాన్సెప్ట్ లేకుండా నార్మల్ నీడిల్తో కూడా మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ట్యుటోరియల్లో అయితే నేను కొంచెం స్పీడ్గా అవుతుంది కాబట్టి నేను మగ్గం నీడిల్ని యూస్ చేశాను. సో ఇందులో యూస్ చేసే మెటీరియల్ కూడా చాలా ఈజీగా అవైలబుల్గానండి. గ్లాస్ బీడ్స్, కట్ బీడ్స్, కుందన్స్, అలాగే ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంది మీ బ్లౌజ్ సారీ కలర్ కాంట్రాస్ట్ ప్రకారం మీరు యూస్ చేసుకోవచ్చు. సో డిజైన్ చూసారు కదండి, సేమ్ అలాగే డిజైన్ చేసుకోవాలి. సో ఇక ఒక్కొక్క సైడ్ పెట్టెల్కి 5-5 లీఫ్లెట్స్ లా వచ్చాయి. సో ఈ డిజైన్ ఏంటంటే ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి ఫ్లవర్కి 5 వేస్తాం, ఒక్కోసారి 3 వేస్తాం, అంటే ఒక పెద్ద ఫ్లవర్ ఒక చిన్న ఫ్లవర్ వస్తుందన్నమాట. అలా డిజైన్ ఆల్టర్నేట్గా వేస్తే మీకు బ్లౌజ్లో చూపించినట్టుగానే సేమ్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక్కొక్క సైడ్ పెట్టెల్లో మనం యాంటిక్ బీడ్స్ని యూస్ చేసి మనము ఫ్లవర్ షేప్లో యాంటిక్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటున్నాం. సో ఇదే స్టిచ్ మనం నార్మల్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో ఉన్న బ్లౌజ్ కన్నా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం నా ఓన్ ఐడియా కూడా నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. మనకు చూపించిన ఇమేజ్లో, బ్లౌజ్ ఇమేజ్లో యాంటిక్ బీడ్స్ ఒకటే స్టిచ్ చేశారండి. సో నేను మీకు 2 మెథడ్స్లో చూపిద్దాం అనుకుంటున్నాను. 2 పెటల్స్కి ఏమో మనం యాంటిక్ బీడ్సే స్టిచ్ చేద్దాము, మిగిలిన 2 పెటల్స్కి నేను గ్లాస్ బీడ్స్ కానీ కట్ బీడ్స్ కానీ యూజ్ చేసి మీకు నేను చూపిస్తాను. సో ఏంటంటే మీకు ఏది నచ్చితే అది, లేకపోతే ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. ఇదే ప్లేస్లో మీరు పెరల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు పెరల్స్ నచ్చితే. కుట్టే విధానము అన్నీ సేమే అండి, అపీరెన్స్ మట్టుకే మారుతుంది అంతే. సో ఇలా ఫైవ్ పెటల్స్ని మనము ఒక సైడ్ ఉన్న దానికి టోటల్గా ఫినిష్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ దానికి కూడా నేను ఈ మెథడే యూస్ చేస్తున్నానండి. ఆ అవతల వైపు ఉండే రెండిట్లకి నేను గ్లాస్ బీడ్స్ యూస్ చేస్తాను. ఈ విధానం చాలా ఈజీగానే ఉంటుందండి, మీరు పెద్దగా స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, జస్ట్ కొంచెం ఓపిక్గా కుట్టుకోవాల్సిందంతే. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిటర్న్ వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారని నాకు తెలిసింది, అంటే చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారని. దాని అర్థం ఏంటి అంటే, నేను అనుకుంటున్నాను ఎవరో ఒకరు ఏదో ఒక డిజైన్ నేను స్టిచ్ చేసిన ఓన్ బ్లౌజ్ని ట్రై చేస్తున్నారని అనిపించింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో మీరు ఇది ట్రై చేయండి, నిజంగా మీకు నచ్చితే. అట్లీస్ట్ కుట్టడం ప్రాక్టీస్ రాని వాళ్ళైనా ఒకసారైనా మీరు ఇది స్టిచ్ చేస్తే ప్రాక్టీస్ అన్నది వస్తుంది అన్నమాట మీకు ఈజీగా. సో ఇప్పుడు రెండో ఫ్లవర్ పెటల్ని నేను కట్ బీడ్స్తో సేమ్ యాజ్ యూజువల్గా ఎలా అయితే చూపించానో అలాగే నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇందులో పెద్ద టెక్నిక్ ఏం లేదండి, చాలా ఈజీగా నేను స్టిచ్ చేసుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే మనకు కొంచెం ఓపిక అంతే. మెటీరియల్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ పట్టదు. నేను పెట్టచ్చు థంబ్నైల్లో 100 రూపాయలకే బ్లౌజ్ అయిపోతుంది, 200 రూపాయలకే బ్లౌజ్ అవుతుందని. సో నేను అలాగా కాస్ట్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఫైనల్గా మీకు తక్కువే అవుతుంది. బట్ నేను అలా ఆ మెథడ్లో నేనైతే ప్రాపగేట్ చేయాలనుకోవట్లేదు, బ్లౌజ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుందన్నమాట. సో ఇలాగా ఈ గ్లాస్ బీడ్స్తో, ఐఎమ్ సారీ, కట్ బీడ్స్తో కూడా సేమ్ మెథడ్లో మనం డిజైన్ అన్నది కుట్టుకోవాలండి. సో నేను రెండోది కూడా స్టిచ్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఈ ప్లేసెస్లో మీరు పెరల్ స్టిచ్ చేసుకున్నప్పుడు మీరు సింగిల్ పెరల్ని స్టిచ్ చేసుకోండి. 2-3 పెరల్స్ని యాంటిక్ బీడ్స్లో స్టిచ్ చేసుకోకూడదు అనమాట, ఎందుకంటే డిస్టెన్స్ అంతా డిఫరెంట్గా వస్తుంది. సేమ్ మెథడ్లో కట్ బీడ్స్ కూడా. సో ఫైనల్గా ఇలా కనిపిస్తుందండి. ఈ ప్లేసెస్లో నేను కుందన్స్ని అలాగే థ్రెడ్ని నేను యూస్ చేద్దామనుకుంటున్నాను. సో రెండు యూస్ చేసి లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడేమో మనం కుందన్స్ని ఫిక్స్ చేస్తున్నాము. కుందన్ మీరు చూస్తే కుందన్ కొంచెం పెద్దగాను స్లాట్ కొంచెం చిన్నగా ఉందండి, కానీ మనం ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఈ బీడ్స్ ఉండడం వల్ల కుందన్ అంది ఊడి వచ్చేదన్నమాట, అలాగే ఫిక్స్ అయి ఉంటుంది. సో 2 కలర్స్ చూపించాను, బట్ నేను పింకే ప్రిఫర్ చేశాను. సో మనకి ముడి కుట్టు ఐడియా ఉంది కదండి,
నేను ట్యుటోరియల్ త్వరలో చేస్తాను. సో 8 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకుని నేను 3 టైమ్స్ రొటేట్ చేసి సేమ్ ప్లేస్లోనే నేను కిందకి దించుకుంటే మనకి ఈ ముడి కుట్టు అంటే ఫ్రెంచ్ నోట్ అన్నది మనకి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఈ ప్లేస్లో మీరు ఒక చెంకి అంటే సీక్వెన్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను అన్ని ప్రిఫర్ చేయలేదు, బట్ దిస్ ఈజ్ మై ఐడియా అంతే. మీరు అలా చేసుకోవాలి, మీకు నచ్చితే అలా చేసుకోండి. సో నేను వైల్ స్టిచ్ చేస్తున్నప్పుడు కూడా నాకు వచ్చిన ఐడియాని మీకు షేర్ చేస్తాను. ది బెస్ట్ మీకు ఏది నస్తే అన్నది మీరు ప్రిఫర్ చేయండి. ప్రిఫర్ చేసి నిజంగా స్టిచ్ చేస్తే దయచేసి నాకు మెసేజ్ కానీ పిక్ కానీ పంపించండి, లింక్ పెట్టి. సో నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో సేమ్ మెథడే అండి. సో యాంటిక్ బీడ్స్లోని అలాగే గ్లాస్ బీడ్స్లో రెండిట్లోని మనము ఇదే ముడికుట్ని వేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కాడని లాంగ్గా పెడితే మనకి లవంగం స్టిచ్ అంటారు కదా, లాంగ్ ఫ్రెంచ్ నాట్ అది కూడా అవుతుంది. అది మన రిక్వైర్మెంట్ అండి. నాకైతే ఒక ముడికి సరిపోయింది, అది అవసరం లేదనిపించింది. సో నేను డైరెక్ట్గా ముడికుట్టే వేస్తున్నాను మీకు అవైలబుల్ స్పేస్ ప్రకారం. ఇంకా సెంటర్లోకి వచ్చేసరికి మీరు యాంటిక్ బీడ్స్తో రౌండ్గా స్టిచ్ చేయొచ్చు, లేదంటే ఒక కుందని పెట్టచ్చు. కుందని పెడితే దానికి కూడా మీరు బార్డర్ స్టిచ్ చేయొచ్చు, అంటే బేసిక్ చైన్ స్టిచ్తో అనమాట. నేనైతే హెవీగా కనిపిస్తుంది, ఇంకా సరిపోతుంది కదా, సింపుల్ డిజైన్ అనుకున్నాం కదా అని ఓన్లీ ఒక ఫ్రేమ్ కుందని అయితే పెట్టానండి, స్క్వేర్ షేపు. సర్కిల్ అయితే సర్కిల్ అని నేను డిజైన్ గీసుకున్నా ఎందుకో సర్కిల్ పెట్టాలనిపించలేదు, సో నేనైతే స్క్వేర్ పెట్టాను. దీనికి చుట్టూరు మీరు కావస్తే మళ్ళీ బీడ్స్తో కానీ చైన్ స్టిచ్తో కానీ స్టిచ్ చేసుకుంటే కొంచెం ఫిల్అప్ అయినట్టు లుక్ అయితే వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ టోటల్గా డిజైను. మొత్తం కుడితే ఎలా ఉంటుందండి, నేను ఆల్రెడీ పిక్ పెట్టాను కదా, నేను ఇంకొంచెం సేపు మళ్ళీ పెడతాను, డీటెయిల్డ్గా చూడండి. సో ఇందులో కూడా సేమ్ అదే, ఒకసారి 5 పెటల్స్ తోటి అలాగే ఒకసారి 3 పెటల్స్ తోటి. టూ కలర్స్ యూస్ చేశారు, అంటే నావీ బ్లూ డార్క్ షేడ్ కాబట్టి యెల్లో అండ్ రెడ్ మీరు ఇలా 2 కలర్స్ యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 3 కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, మధ్యలో బీడ్స్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు నచ్చిందని అనుకుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.